టీవీ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు అంటే ఈ మధ్య క్లయింట్స్ దగ్గర నుంచి కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయమ్మా దానికి నేను మొదటగా సారీ చెప్పుకుంటూ ఉన్నాను ఎందుకు అంటే చెప్పాను కదా ఈ ఇయర్ నుంచి మాకు రా ప్రోడక్ట్స్ రావడం చాలా వరకు మారిపోయింది దాంతో కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ తేడా వస్తూ ఉన్నాయి దాన్ని రెక్టిఫై చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉన్నాను టెన్షన్ పడుతూ ఉన్నాను కానీ అది ఇప్పటివరకు నన్ను సఫర్ చేస్తూనే ఉండింది కాకపోతే ఈ మధ్యనే కొంచెం సెట్ చేశాము కాకపోతే కొద్దిగా ఫార్ములా మార్చమ్మా మీకు ఇంకా ఇంప్రూవ్డ్ ప్రోడక్ట్స్ ఇస్తూ ఉన్నాను ముందు కంటే కూడా సో మీరేదో కలర్ చేంజ్ అయ్యింది లేదా టెక్స్చర్ చేంజ్ అయ్యింది అని మాత్రం వరి అవ్వకండి అంతకుముందు ఏంటంటే ఆయిల్లెస్గా ఉండేవి ఇప్పుడు కొంచెం గ్రీజీగా ఉండేటట్టు చేస్తున్నాం అనమాట ఇంకా ఫైన్ మెటీరియల్తో చేస్తూ ఉన్నాము దానికంటే కూడా ఇంకా కంప్లైంట్స్ ఏంటి అంటే సో ఈ మధ్య నా స్టాఫ్ ఒక మెంబరు ఏడుస్తా ఫోన్ చేసింది నాకు మ్యామ్ నన్ను తిడుతున్నారు ఈవిడ నేను మోసం చేశానని చెప్తుంది అనేసి ఏంటి అని అడిగితే మ్యారీగోల్డ్ క్వాంటిటీ తగ్గిపోయింది అసలు చాలా తక్కువ ఇస్తూ ఉన్నారు ఏంటి మీరు కావాలని మోసం చేస్తూ ఉన్నారా అని అంటే అమ్మాయి ఫీలింగ్ ఏంటి అంటే వాళ్ళు చేస్తున్నట్టు అనమాట నేను కరెక్ట్గానే ఉన్నాను వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటప్పుడు ప్రోడక్ట్ తక్కువ వస్తుంది అని పాపం ఎవరు కూడా అలా చేయడం లేదమ్మా అది మరి ఎందుకు తక్కువ వచ్చిందో పెట్టేటప్పుడు కరెక్ట్గా ట్వంటీ ఫైవ్ టు థర్టీ గ్రామ్స్ పెడతారమ్మా మీకు సో ఇది అంటే మరి ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియదు తర్వాత అన్నీ చెక్ చేసాము బహుశా ఒకళ్ళిద్దరికి అట్లా తేడాలు వచ్చి ఉండొచ్చు సో అలా వచ్చిన వాళ్ళు ఈ మంత్లో ఎవరైతే తీసుకున్నారో అలా వచ్చిన వాళ్ళు మాకు కానీ చెప్తే తిరిగి మీకు గిఫ్ట్గా ఇంకొకటి మా ట్వంటీ గ్రామ్స్ వరకు సో ఎవరు అలా ఫీల్ అవ్వకండి మోసం చేసే ఉద్దేశం నా స్టాఫ్కి కూడా ఉండదమ్మా వాళ్ళందరూ నేను చేసిన ప్రోడక్ట్సే ఇస్తారు మీకు క్వాలిటీ తగ్గిపోయింది అంటున్నారు ఇవన్నీ నిజాలు కాదు క్వాలిటీ అసలు తగ్గించే కొస్సేనే లేదు ఇంకా పెంచుకుంటూ పోతాను కానీ క్వాలిటీ తగ్గదమ్మా ఇది నా ప్రామిస్ ఇకపోతే యాంటీ పిగ్మెంటేషన్ ఇది చాలా విసిగిచ్చింది మమ్మల్ని ఎందుకంటే అది లంప్స్ ఫామ్ అవుతుంది ఎందుకు ఫామ్ అవుతుందా అనేది మేము తలలు బద్దలు కొట్టుకుంటున్నాము చాలా అన్ని అటు ఇటు చేసి చూసాం కానీ అది లంప్స్ ఫామ్ అవుతూనే ఉంది సో టోటల్ ఫార్ములానే మార్చేస్తున్నానుమా సో కొంచెం వేరేగా వస్తుంది ప్రోడక్టు అస్సలు టెన్షన్ పడద్దు అంతకంటే పవర్ఫుల్గా ఇస్తున్నాను మీకు అదే ప్రైస్కి అంతకంటే ఎక్కువగా కాన్సన్ట్రేషన్తో ఇస్తానమ్మా ఇది నా ప్రామిస్ ఎందుకంటే అసలు ఈ వన్ మంత్లో ఫిఫ్టీన్ డేస్ నాకు టెన్షన్ ఈ ఎవరైతే ఈ మంత్ ఫస్ట్ నుంచి తీసుకున్నారో వాళ్ళకి ప్రాబ్లం ఉంటే మీరు ఒకసారి మా వాళ్ళకి కాల్ చేసి లేదా మెసేజ్ పెట్టి పంపించేసేయండి మీ బాక్స్ని తిరిగి మా వాళ్ళు మీకు కొత్తది పంపిస్తారు ఇది ఇది మా ప్రామిస్ మా ఎందుకంటే పొరపాట్లు అనేవి జరిగాయి మరి ఎందుకు జరుగుతున్నాయో మాకు అర్థం కాలేదు చాలా రోజుల నుంచి సో ఇప్పుడైతే రెక్టిఫై చేసేసాము ఇంకా మీకు ఆ పొరపాటు రాదు ఇంకా నుంచి రాదుమ్మా ఎందుకంటే మాకు కూడా కొన్ని లక్షలు లాసు ఏం చేస్తా అని చెప్పండి బేర్ చేస్తున్నాము మిగతా అవన్నీ కూడా అలా పక్కకు తీసేసామ్మా ఏం చేయలేకపోతున్నాం ఇకపోతే క్రిశాంతమమ్మ క్రిసాంతమం సీరంకి అసలు ప్రాబ్లమే లేదు ఇది ప్రాబ్లం అని కూడా కాదమ్మా కొంచెం కాకపోతే షేక్ చేసి వాడండి సరేనా అమ్మా ఇదేమి వీటిల్లాగా ఏమి ప్రాబ్లం క్రియేట్ చేయలేదు యాంటీపిగ్మెంటేషన్ లాగా కాకపోతే ఏంటి అంటే కొంచెం వాటర్ కొంచెం కింద ఫామ్ అవుతుంది మీరు షేక్ చేశారంటే నీట్గా వచ్చేస్తుంది అదంతకుముందు హెచ్ఏ సీరంకి అలా ఉంటుంది మామూలుగా కూడా ఏంటి అంటే మనం అలానే కదిలించకుండా పెట్టేస్తే ఒక్కొక్కసారి ప్రిస్పిటేషన్ పైకి వచ్చేసి వాటర్ కిందకు వచ్చేస్త చూడండి అలా అనమాట సో అట్లా ఒకటి రెండు సార్లు జరిగింది అలానే అయిందనమాట ఇది కూడా ప్రోడక్ట్ బాగలేకపోవడం కాదు మీరు వాడేటప్పుడు ఇది క్రిశాంతమం సీరం కదమ్మా బాగా షేక్ చేసి వాడండి ఇలా సో మీరు షేక్ చేశారంటే అంతా కలిసిపోతుంది సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది ఒకవేళ మీకు సాటిస్ఫాక్షన్ లేకపోతే మీరు కంప్లైంట్ చేయొచ్చు ఈ మంత్ తీసుకున్న వాళ్ళు మాత్రమే మిగతా వాటిలకి అసలు కంప్లైంటే లేదు మా సో ఇక్కడ కొంచెం వాటర్ ఇక్కడ ఇక్కడ కొంచెం ఫామ్ అవుతుంది మీరు ఇలా ఇలా అనగానే అది నీట్గా అయిపోతుంది కాబట్టి కానీ అది మీకు నచ్చలేదు అంటే నేను మీకు తిరిగి ఇవ్వడానికి రెడీగా ఉన్నాను సో నేను నా క్లయింట్స్ని ఎప్పుడూ నిరాశపరచను ఎందుకంటే నాకు ఉండేది చాలా కొద్ది మంది క్లయింట్స్ వాళ్ళని నేను పోగొట్టుకోనమ్మా సో ఇది చెప్పాలనుకుంటూ ఉన్నాను ఇకపోతే బాక్సెస్ కొంతమంది కంప్లైంట్ ఏంటంటే పాత బాక్సులు ఉన్నాయి అవే బాగున్నాయి కొత్త బాక్స్ బాగలేదు అంటూ ఉన్నారు యాక్చువల్గా ఏంటంటే ఆ బాక్సులు మాకు నచ్చక కొత్తవి తయారు చేయించమ్మా ఎందుకంటే ఓల్డ్ లుక్ ఉంది అని చెప్పేసి చూడండి ఇది మ్యారీ గోల్డ్ దీంట్లో ఇచ్చేవాళ్ళం అంతకుముందు కొన్ని క్రీమ్స్ ఇది కొంచెం చీప్ బాక్స్ అనమాట ఇది చాలా కాస్ట్ పెట్టి మా నేను సో కొంచెం బాగుంటుంది లుక్ బాగుంటుంది సో మీకు కూడా హ్యాపీగా ఉంటుందని చేయించాను సో మీరు చెప్పండి ఇది వద్దు అంటే దీంట్లోనే ఇస్తాను కానీ క్వాంటిటీ మాత్రం ఏంటి అంటే దీంట్లో సేమ్ క్వాంటిటీ ఉంటుంది దీంట్లో కూడా అంతే క్వాంటిటీ మా మీరు ఏమనుకుంటున్నారు అంటే బాక్స్ మార్చేసి క్వాంటిటీ తగ్గించేసామని అనుకుంటూ ఉన్నారు అలా చేసే ఉద్దేశం మాకు లేనే లేదు చెయ్యను కూడా అలా కాకపోతే ఒక్కొక్కసారి ఎప్పుడైనా పొరపాటు జరుగుతుందా మేము చాలా కేర్ఫుల్గా ఉంటాము కానీ ఎప్పుడైనా కానీ ఒకసారి పొరపాటు జరుగుతుంది సో అలా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కంప్లైంట్ చేయండి లేదా తీసుకొచ్చి ఇవ్వండి మీకు ఫ్రెష్ పీస్ ఇస్తారు ఈ నె నెలలో కొనుక్కున్న వాళ్ళకి మాత్రమే తేడా వచ్చింది కానీ బాక్స్ విషయానికి వస్తే దీనికంటే ఇది బాగుందని అనిపిస్తూ ఉంది మీరు చెప్పండి మీ కామెంట్స్లో చెప్పండి ఎలా ఉందో చెప్పండి సో ఈ బ్లాక్ అండ్ గోల్డ్ డబ్బా వద్దు మాకు ఇదే ఇవ్వండి అంటే అంటే గోల్డ్ అనే కాదు వేరే క్యాప్ కూడా ఉంది వైట్ దానికి పింక్ క్యాప్ ఉంది అవి వద్దు అంటే అవి తీసేసి మామూలు ఓల్డ్ బాక్స్లోనే ఇస్తాం ఇది మాకు చీప్ కూడా సో ఇది మీ ఛాయిస్ మా నేను మీకే వదిలేస్తూ ఉన్నాను నా క్లయింట్స్కే వదిలేస్తూ ఉన్నాను ఇకపోతే కొత్త ప్రోడక్ట్స్ తయారు మా ఇది కాన్సన్ట్రేషన్తో ఎక్కువ కాన్సన్ట్రేషన్తో చేస్తున్నాను చిన్నది సో ఆల్మోస్ట్ టెన్ టు ట్వెల్వ్ గ్రామ్స్ ఉంటుంది అనుకుంటా అనేది చిన్న డబ్బా ఉంది అలానే ట్వంటీ టూ గ్రామ్స్ కొంచెం పెద్ద డబ్బా కూడా ఉంది ప్రస్తుతానికి ఇదే ఇస్తున్నాను ఏంటి ఏంటి అంటే మీరు నైట్ మొత్తం కూడా పెట్టుకోవచ్చు పిగ్మెంటేషన్ మీద పిగ్మెంటేషన్ అండ్ బ్రైట్నెస్కి దీనికి ఇంకా పేరైతే పెట్టలేదు కాన్సన్ట్రేటెడ్ పిగ్మెంటేషన్ క్రీమ్ అని పెట్టుకున్నాను నేను ప్రస్తుతానికి తర్వాత పేరు మా మారుస్తాను స్పెషల్ పిగ్మెంటేషన్ అని ఇప్పుడు యాంటీ పిగ్మెంటేషన్ క్రీమ్ అని ఇస్తున్నాను కదా ఇదనమాట ఇది ఒకటి కొత్త మా అలానే వైల్డ్ జాస్మిన్ క్రీమ్ అని కూడా ఒకటి తయారు చేశాను మా అది అంటే అడిగిన వాళ్ళకు మాత్రమే ఇస్తున్నాను అందరికీ ఇవ్వడం లేదు ఎవరైతే మాకు స్పెషల్ ప్రోడక్ట్ కావాలి అంటారో వాళ్ళకు మాత్రమే ఇస్తూ ఉన్నాను వైల్డ్ జాస్మిన్ క్రీమ్ సో ఇది అన్నిటికీ మా ఫేస్ లిఫ్టింగ్కి గ్లోకి పిగ్మెంటేషన్కి అండర్ ఐ డార్క్ సర్కిల్స్కి మీకు ఆ డబ్బా చూపించలేకపోతూ ఉన్నాను లేదు ఇప్పుడు నా దగ్గర స్టాక్ లేదు అంటే అది ఒక ఒక ఫార్టీ ఫిఫ్టీ చేస్తాను చేసిన వెంటనే అయిపోతూ ఉంటాయి అంటే ఇది లార్జ్ స్కేల్లో చేద్దామంటే దీని కాస్ట్ మాత్రం బాగా ఎక్కువ పడుతుంది మా వీటికి డబ్బులు ఉంటుంది అనమాట అది కాబట్టి అందరికీ ఇవ్వడం లేదు ఎవరైనా మాకు స్పెషల్ క్రీమ్ తయారు చేసి ఇవ్వండి అన్నప్పుడే చేస్తాను అవి చేసిన ఒక నాలుగైదు రోజుల్లోనే అయిపోతూ ఉన్నాయి సో ఇది వైల్డ్ జాస్మిన్ క్రీమ్ ఒకటి చేస్తూ ఉన్నాను అంటే ఇంకా నన్ను కొంతమంది అడుగుతూ ఉన్నారు మీ ప్రోడక్ట్స్ మార్కెట్లో దొరుకుతున్నాయా ఎలా తీసుకోవాలి అని అడుగుతూ ఉన్నారు మార్కెట్లో రిలీజ్ చెయ్యనుమా చేయనే చేయను ఫ్యూచర్లో కూడా చేయను ఎందుకు అంటే ఇది కాస్మెటిక్ బొటీక్ అనుకోండి సో మా దగ్గర ఉండే పీసెస్ మీకు ఎక్కడా దొరకవు సో ఇంటర్నేషనల్ ఫార్ములాస్తో చేస్తూ ఉన్నామ్మా సో ఏదో ఊరికి అలా ఆషామాషిగా వచ్చి చేయడం కాదు నేను నేర్చుకున్నాను టూ ప్లేసెస్లో నేర్చుకున్నాను బాంబే అండ్ ఢిల్లీ థాయిలాండ్ కూడా వెళ్ళొచ్చాను ఇంకొద్ది రోజుల్లో సౌత్ కొరియా కూడా పోదాం అనుకుంటూ ఉన్నాను సో ఎప్పుడైతే ఎయిర్లైన్స్ ఓపెన్ అయ్యంగానే వెళ్ళేసి వస్తానుమా సో మీకు ఇంకా స్పెషల్ ప్రోడక్ట్స్ ఇస్తాను తెలుసు కదా సౌత్ కొరియా వాళ్ళు ఈ కాస్మెటిక్స్లో చాలా ఫేమస్ సో మనకు బ్రైట్నెస్ ప్రోడక్ట్స్ కానివ్వండి స్పెషల్ మాస్కులు కానివ్వండి ఏవైనా కానీ చాలా ఫేమస్ మా సో మెయిన్ లిప్స్టిక్స్ కోసం వెళ్దాం అనుకుంటూ ఉన్నాను నేను సో మీకు అప్పుడు చాలా మంచి లిప్స్టిక్స్ ఇస్తాను మంచి షేడ్స్ అంటే మరీ ఓ అంటే ఇరవై షేడ్స్ ఇవ్వను ఒక నాలుగైదు లిప్స్టిక్ షేడ్స్ ఇచ్చినా కానీ చాలా మంచివి ఇస్తాను ఆర్గానిక్ ఇస్తాను అమ్మా మెయిన్ అది చెప్తాను నేను ఆర్గానిక్ లిప్స్టిక్స్ ఇస్తాను సరేనమ్మా మెయిన్ ఏంటి అంటే పిగ్మెంటేషన్కి ఇప్పుడు మీకు అవైలబుల్గా ఉండేది క్రిశాంతమం సీరము తర్వాత మ్యారీగోల్డ్ క్రీమ్ అలానే వైల్డ్ జాస్మిన్ క్రీమ్ అడిగిన వాళ్ళకి చేస్తామ్మా ఇది ఎప్పుడు అవైలబుల్గా ఉండదు అలానే స్పెషల్ పిగ్మెంటేషన్ క్రీమ్ లేదా యాంటీ పిగ్మెంటేషన్ క్రీమ్ ఇంకా అన్నిటికంటే ఈ మధ్య చాలా రీసెంట్గా చేసింది చేసింది కాన్సంట్రేటెడ్ పిగ్మెంటేషన్ క్రీమ్ ఇది కూడా టూ సైజెస్లో వస్తుంది ఇవి మీకు పిగ్మెంటేషన్కి పిగ్మెంటేషన్ పోదు అని మాత్రం బాధపడకండి మా తప్పకుండా రిజల్ట్ ఉంటుంది కాకపోతే ఒక నెలలో రాదు మూడు నాలుగు నెలల్లో వస్తుంది ప్లస్ మీ స్కిన్ టెక్స్చర్ చాలా ఇంప్రూవ్ అవుతుంది ఎందుకు అంటే కెమికల్స్ హామ్ చేసే కెమికల్స్ ఉండవు కాబట్టి ఇది మా ప్రామిస్ మా సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేను ఫోన్ నెంబర్స్ ఇస్తున్నాను కాంటాక్ట్ చేయండి లేదా మెసేజెస్ పెట్టండి తిరిగి మా వాళ్ళు కాల్ చేస్తారు సరేనమ్మా సో కొంచెం ఇబ్బంది పెట్టాను క్లయింట్స్ని ఈ నెల మొదట్లో తీసుకున్న వాళ్ళకి కంప్లైంట్ వచ్చింది అంటే మాత్రం బ్లంట్గా పంపించేసేయండి మాకు కాల్ చేసేసి పంపించేసేసేయండి మేము మీకు తిరిగి ఫ్రెష్ పీస్ ఇస్తాము ఓకేనమ్మా ఇంకా వీడియోలో మళ్ళీ కలుస్తాను నమస్తే